ఇది బీబీసీ ప్రపంచం. తూర్పు ఘూటాపై కురుస్తోన్న బాంబుల వర్షం, 4 రోజుల్లో 200 మంది మృతి, కొనసాగుతోన్న మారణ హోమం. నమస్తే, నా పేరు వెంకట్రామన్. తూర్పు ఘూటాలో ఆగని బాంబుల విధ్వంసంపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్, ఒకే వేదికపై అమెరికా ఉపాధ్యక్షుడు, కొరియా అధినేత సోదరి. ప్రపంచానికి దడపుట్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య, సరికొత్త పరిష్కారాన్ని అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోన్న నార్వే. బొద్దుగా ఉంటే ప్రధాన పాత్రలు నటించడానికి పనికిరారా? పాత్రలను ఎంపికలో మూస పద్ధతులను సవాలు చేస్తోన్న ప్లస్ సైజ్ యాక్టర్స్. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. సిరియాలో కొనసాగుతున్న మానవీయ సంక్షోభాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి చేసిన విజ్ఞప్తిని అమలు చేయడంలో యుఎన్ భద్రతా మండలి విఫలమైంది. సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉండి సిరియా ప్రభుత్వంతో స్నేహమున్న రష్యా ప్రతిపాదిత ప్రణాళికకు అంగీకరించలేదు. యుఎన్కి రష్యా అంబాసిడర్ అయిన వజిలీ నిబెన్జా ఏమన్నారో ఓసారి చూద్దాం. That's, you understand that's not realistic. We would like to see a ceasefire and the end of war in Syria, but the terrorists, I'm not sure they are in agreement with what the US is proposed. సిరియా సంక్షోభంపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశపరచాలని స్వీడన్, కువైట్లు విజ్ఞప్తి చేశాయి. ఇక తూర్పు ఘూటాలో 4 రోజుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియా రాజధాని డమాస్కస్కు ఆనుకుని ఉన్న ప్రాంతం తూర్పు ఘూటా. ఇది రెబల్స్ ఆధీనంలో ఉంది, కానీ 2013 నుంచి ప్రభుత్వ దిగ్బంధనంలో ఉంది. తూర్పు ఘూటాలో మానవీయ సంక్షోభం కొనసాగుతోందని యుఎన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడి ప్రజలు ఆహారం, కనీస వైద్య సహాయం, ఇంధనాలు కూడా లేక విలవిల్లాడుతున్నారు. మేం చూపించబోయే కథనంలో హృదయాలు కలిచివేసే సన్నివేశాలు ఉన్నాయి. సిరియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది, నానాటికి దారుణంగా మారుతోంది. డమాస్కస్ దగ్గరలో తూర్పు ఘూటా అయితే మారణ హోమాన్నే తలపిస్తోంది. ఆకాశం నుంచి మృత్యువు ఇక్కడి ప్రజల మీద దాడి చేస్తూనే ఉంది. ఈ నెలలో ఇప్పటికే 150 మంది చనిపోయారు. సహాయక బృందాలు మరింత తీవ్రంగా పనిచేయాల్సిన పరిస్థితి. ఆ బృంద సభ్యులు చిన్నపిల్లాడి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అటువైపు పరిగెడుతున్నారు. వాళ్ళు శిథిలాల వద్దకు చేరుకున్నారు. ఆ రాళ్ల నుంచి ఒక బాబును ప్రాణాలతో కాపాడారు. తూర్పు ఘూటాలో 100 మంది గాయాల పాలవుతున్నారు. గత వారం 40 మంది చిన్నారులు దాడుల్లో హతమయ్యారు. నిన్న సహాయక బృంద సభ్యుడు సయీద్ అల్మస్రీకి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఇప్పుడు అల్మస్రీ చేతుల్లో ఉన్నది ఆయన కన్న బిడ్డే. మూడు నెలల ఇబ్రహీం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, కానీ మళ్ళీ ఏ క్షణంలో దాడి జరుగుతుందోనని సయీద్ కుటుంబం భయంతో వణికిపోతోంది. నిజానికి ఇది డిఎస్కలేషన్ జోన్. ఇక్కడ సిరియా ప్రభుత్వ దళాలు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేశాయి. అది ఘూటాను శిథిలంగా మార్చేసింది. మరోవైపు రెబెల్స్ ప్రభుత్వ అధీన ప్రాంతాలపై చేసిన దాడుల్లో 12 మంది హతమయ్యారు. ఈ మొత్తం వివాదంలో ఇది మరో క్రూరమైన కోణం. తూర్పు ఘూటా ప్రాంతం నిర్మానుష్యంగా మారుతోంది. కొత్తగా విరుచుకుపడిన బాంబుల వర్షం ప్రస్తుతానికి ఆగింది, కానీ ఈ రక్తపాతం ఇప్పట్లో ఆగేది కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆసియాలో పౌర విమానయాన రంగం విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలోని కొన్ని విమానాశ్రయాలు ఈ రద్దీని తట్టుకోలేక సతమతమవుతున్నాయి. అంతేకాదు, పెరుగుతున్న విమానాల సంఖ్య మూలంగా పైలట్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యలను పౌర విమాన సేవా సంస్థలు ఎలా అధిగమించబోతున్నాయి? పైలట్ శిక్షణ తీసుకుంటారా? విమానాలను నడపడం, అత్యవసర పరిస్థితుల్లో విమానం లోపల బయట ఉండే పరిస్థితులతో అప్రమత్తంగా ఎలా వ్యవహరించాలో నేర్చుకోవడానికి కనీసం 2 ఏళ్లు పడుతుంది. When I was young, I took a scenic flight in New Zealand and then flew around the mountains and then, you know, just being up in the air, the freedom, you know, away from everything, you know, it's just fantastic. అయితే పైలట్ కోర్సులో సీటు కూడా కష్టమే.
ఇక్కడ సింగపూర్లో 60 సీట్లకు 600 మంది దరఖాస్తు చేశారు. కోర్సు ఫీజు కూడా తక్కువేం కాదు, దాదాపు 150,000 డాలర్లు. శిక్షణ పొందేవారు చాలా మంది సొంతంగా డబ్బు సమకూర్చుకోవాల్సిందే. 24 ఏళ్ల షేన్ కూడా అలాగే చేశారు. You know, this is my passion. I think it's worth it. Chinese market that has effectively tripled their pilot numbers, and this trend is going to continue for the next 20 years. We have effectively quadrupled our capacity in terms of pilot training. Kani, ee classroom chudandi. Mahilalu okkaraina unnara? Ee rangamlo inka purushadhikyame konasagutondi. Marpu ravali. Each year, but globally only about పైలట్ల కొరత ఇంత తీవ్రంగా ఉండడంతో కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు విమాన సేవలను రద్దు చేసుకుంటున్నాయి. ఆసియా విమాన సంస్థలు ఇప్పుడు మహిళలను గ్రౌండ్ స్టాఫ్ లేదా ఎయిర్ హోస్టెస్లుగా మాత్రమే కాకుండా పైలట్లుగా తీసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. అంటే త్వరలోనే మనం కాక్పిట్ నుంచి మరిన్ని మహిళా స్వరాలను వినబోతున్నామన్నమాట. మొత్తానికి మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించే కెరీర్ ఆప్షన్స్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. కాకపోతే పైలట్ల సంఖ్య తక్కువగా ఉండడం ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. ప్లాస్టిక్ వ్యర్థాలకు నార్వే కనిపెట్టిన చక్కని పరిష్కారం, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అదే అత్యుత్తమ మార్గం. బొద్దుగా ఉండేవారు ప్రధాన పాత్రల్లో నటించడానికి పనికిరారా? ఈ ప్రశ్నలన్నీ బెంగళూరులోని బిగ్ ఫ్యాట్ కంపెనీ రంగస్థల నటులు అడుగుతున్నారు. వారి కథ ఏంటి? ఆ వివరాలు ఒక చిన్న విరామం తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకటరామన్. 23వ శీతాకాల ఒలింపిక్స్ దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో కొద్దిసేపటి క్రితం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్స్తో ఒక రకంగా నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న ఉత్తర దక్షిణ కొరియాల మధ్య సహృద్భావ సంబంధాలు ఇప్పుడప్పుడే నెలకొంటున్నాయి. అయితే ఈ వేడుకలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం ఉత్తర కొరియాతో కలిసి కూర్చోవాలన్న కారణంగానో ఏమో రాత్రి విందుకు హాజరు కాలేదు. ఇక భారత్ విషయానికి వస్తే కేవలం 2 క్రీడాంశాల్లో మాత్రమే భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇద్దరంటే ఇద్దరు మాత్రమే క్రీడాకారులు భారత్ తరపున ఈ శీతాకాల ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అందులో మొదటి వ్యక్తి క్రాస్ కంట్రీ స్కీయింగ్లో జగదీష్ సింగ్. ఆయన పోటీ పడుతున్నారు. ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆర్మీ సహకారంతోనే ఇప్పుడు ఈ వింటర్ ఒలింపిక్స్లో ఆయన భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రెండో క్రీడాకారుడు శివకేశ్వన్. ఈయన విషయానికి వస్తే ఈయన ల్యూజ్ అనే క్రీడలో పోటీ పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈయన 2011 జరిగిన ఆసియా ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేత. 16 ఏళ్ల వయసులోనే తొలిసారిగా భారత్ నుంచి వింటర్ ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు. ఇప్పటికే 6 సార్లు పాల్గొన్నారు. అయితే ఇవే ఆయనకు ఆయన కెరియర్లో చివరి ఒలింపిక్స్. ఇక ఈ వింటర్ ఒలింపిక్స్ ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం. కొన్నేళ్లుగా ఏర్పాట్లలో తలమునకలై ఉన్న దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో 23వ వింటర్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. రోజురోజుకి అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చరిత్రలోనే అత్యల్ప ఉష్ణోగ్రతల నడుమ జరుగుతున్న ఒలింపిక్స్గా ఇవి రికార్డు సృష్టించాయి. అయితే తీవ్రమైన చలి ప్రేక్షకుల ఉత్సాహాన్ని గడ్డకట్టిస్తోంది. 17 రోజుల పాటు జరగనున్న ఈ ఒలింపిక్స్లో ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది క్రీడాకారులు 102 పతకాల కోసం పోటీ పడనున్నారు. ఎలాగైతేనేం ఆరంభ వేడుకల్లో కూడా వివాదాలు తప్పలేదు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు కూడా ఈ క్రీడోత్సవం వేదికైంది. ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జెంగ్ ఈ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. అమెరికా ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఓ రకంగా పరోక్షంగా ఉత్తర కొరియా ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన హాజరైనట్టు తెలుస్తోంది. ఉత్తర దక్షిణ కొరియా దేశాల క్రీడాకారులు కలిసి ప్రాతినిధ్యం వహించడంపైన స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్ హాకీ క్రీడలో 2 దేశాల అథ్లెట్లు కలిసి ఒకే జట్టుగా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఒలింపిక్స్లో పోటీ పడుతున్న కొంతమంది క్రీడాకారుల ఆశలు చివరి నిమిషంలో గల్లంతయ్యాయి. 47 మంది రష్యన్లు డోపింగ్ పరీక్షల్లో దొరికిపోవడంతో వారిపై అనర్హత వేటుపడింది. అయితే మిగిలిన వారు అత్యుత్తమ ప్రతిభను కనబరిస్తే ఆ ఉద్రిక్తతలు వీలైనంత త్వరలోనే చల్లారిపోతాయని భావిస్తున్నారు. మొత్తంగా పీస్ గేమ్స్ అని పిలుస్తున్న ఈ వింటర్ ఒలింపిక్స్ మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బడ్జెట్ బిల్లు మీద సంతకం చేసి షట్డౌన్కు 5 గంటల తర్వాత తెరదించారు. డెడ్లైన్లోగా సెనెట్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వ సేవలకు ఫెడరల్ ఫండింగ్ గడువు గత రాత్రితో ముగిసిపోయింది. మొత్తంగా 650 పేజీల బడ్జెట్ ప్రణాళికలో రక్షణ శాఖ దేశీయ సేవల నిధులను 30,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. రిపబ్లికన్ల పాలనలో ఈ ఏడాది ఇది 2వ షట్డౌన్. జపాన్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఇటాలియన్ డిజైన్ సంస్థ జియోర్జియో అర్మానీ రూపొందించిన యూనిఫామ్లను ప్రవేశపెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నట్టు బీబీసీ థాయ్ తెలిపింది. సుమారు 47,000 రూపాయలు విలువ చేసే యూనిఫామ్లను ప్రవేశపెట్టాలని టోక్యో స్కూల్ నిర్ణయం తీసుకుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం అంత ధర పెట్టి వాటిని కొనడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు. చివరకు ఈ అంశంపై జపాన్ పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్ ప్రారంభించామని ఈజిప్ట్ సైన్యం ప్రకటించింది. ఈ పోరాటంలో తాము సినాయ్ ద్వీపకల్పం, నైల్ నది డెల్టా ప్రాంతం, పశ్చిమ ఎడారి ప్రాంతాల మీద దృష్టి పెడతామని సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. సినాయ్ ప్రాంతంలో స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ చాలా కాలంగా చొరబాట్లకు పాల్పడుతోంది. బ్రిటన్లోని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తొలిసారిగా మానవ అండాలను పరిపక్వ దశ పెంచగలిగారని బీబీసీ ఆన్లైన్ తెలిపింది. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంది. వాళ్లు తీసుకున్న మానవ అండాలలో 10% మాత్రమే పెరిగాయి. అయితే అవి కూడా ఫలదీకరణం చెందలేదు. క్యాన్సర్ రోగులలో కీమో రేడియోథెరపీల వల్ల దెబ్బతినే క్యాన్సర్ రోగుల అండాలను కృత్రిమంగా పెంచడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడవచ్చని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య నానాటికీ పెరిగిపోతోంది. భూమి మీదే కాదు, నదులలో, సాగరాలలో, మహాసముద్రాలలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలే. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశలో ముందడుగు వేసింది నార్వే. అదే రీసైక్లింగ్. ఆ దేశంలో 97% ప్లాస్టిక్ బాటిళ్లు, అంటే దాదాపు 60 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసేశారు. Here in Norway, we think we have the solution. నార్వేలో బాటిల్ డిపాజిట్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రపంచంలోనే ఉత్తమమైన పథకమని ప్రశంసిస్తున్నారు. ఈ దేశంలో ఇప్పటిదాకా 59,83,55,791 ప్లాస్టిక్ బాటిళ్లు రీసైకిల్ చేశారు. చాలా దేశాల్లో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను చెత్త కుప్పలోనో లేదా రోడ్ల మీదనో విసిరేస్తూ ఉంటారు. కానీ నార్వేలో అలా కాదు. నేను ఈ షాప్లోకి వచ్చి చూశాను. నేను వాడిన బాటిళ్లు తిరిగి ఇచ్చినందుకు ఈ మిషన్ నాకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. 1 kroner extra, and when we put it in the machine we get that money back again, and it's really easy because you recycle and it's good for the environment. A bottle can be recycled more than one time. It can actually be recycled 12 times. We separate the clear bottle from the colored bottle. The clear can be used in new bottles, the colored bottle can be used in new plastic material. అయితే దీనికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? కోల్డ్ డ్రింక్స్ కంపెనీలా? కాదు, ప్రస్తుతానికి ఇది ఒక స్వచ్ఛంద పథకం. సాఫ్ట్ డ్రింక్ ప్రొడ్యూసర్ జాయిన్ అవర్ సిస్టమ్, దే పే లెస్ టాక్సెస్, ఎవ్రీవన్ విన్స్. మొత్తంగా సమస్యను గురించి మాట్లాడటమే కాదు, పరిష్కారం కూడా ఉంది అని నార్వే దేశం నిరూపిస్తోంది. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థులు అక్కడ వీధుల్లో అడుక్కుంటున్నారు. ఉపాధ్యాయులే వారిని ప్రోత్సహిస్తున్నారు. అది ఏ దేశం, ఎవరా టీచర్లు? తినే చిప్స్ను కరకరలాడే శబ్దం లేకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారంట. అడవులను తినేస్తున్న అడవి పురుగులు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆ వివరాలు చిన్న విరామం తర్వాత. నా పేరు వెంకట్రామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. సాధారణంగా విద్యార్థులు బడిలో ఉంటారు. సెనెగల్ దేశంలో మాత్రం వీధుల్లో అడుక్కుంటూ కనిపిస్తారు. యాచనతో వచ్చిన సొమ్మును తమ మాస్టర్లకు ఇస్తారు, లేదంటే వారు ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఈ పరిస్థితిపై బీబీసీ ప్రత్యేక కథనం. డకార్లో ఇటువంటి దృశ్యాలు సర్వసాధారణం. తాలిబ్స్, దారాస్ లేదా ఖురాన్ పాఠశాలల విద్యార్థులు వీధుల్లో యాచిస్తూ కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు తమ పిల్లలు మదర్సాలలో ఖురాన్ వల్లవేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఖురాన్లోని కనీసం ఒక్క వాక్యమైనా నేర్చుకోవడం లేదు. కొంతమంది అదృష్టవంతులకు ఈ చిల్డ్రన్ ఎంపైర్ వంటి వాటిలో చోటు లభిస్తుంది. ఇక్కడ వారికి కూడు గూడుతో పాటు వినోదమూ లభిస్తుంది. దుర్భర జీవితం నుంచి రక్షణ దొరుకుతుంది. Vraiment maltraité. Comment on peut voir ces petits-là qui ont aujourd'hui besoin d'amour,
మదర్సాలను నియంత్రించడంతో పాటు యాచనపై ఉన్న నిషేధాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ పిల్లల హక్కులపై పోరాడే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మదర్సాలను ఆధునీకరించేందుకు ఏడాది కిందట రూపొందించిన బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. చాలా ప్రీ ప్రైమరీ మదర్సాలు సజావుగా నడవడం లేదు. పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం కానీ బొమ్మలు గీయడం కానీ జరగడం లేదు. పాఠశాలలు నడిచే తీరులో మార్పు రావాలని ఈ ప్రీ ప్రైమరీ మదర్సా డైరెక్టర్ కోరుకుంటున్నారు. ఏమైనా సెనెగల్లో మతానికి ఆధునికతకు మధ్య సమతౌల్యాన్ని పాటించడం ఓ పెద్ద సవాలే. మహిళల కోసం ప్రత్యేకమైన చెప్స్, అది కూడా కరకరమనే శబ్దం లేకుండా. వేల ఎకరాల అడవులను గుల్ల చేస్తున్న అడవి పురుగులు, ఇలాంటి విశేషాలను మీకు అందిస్తున్నారు పగన్ దిగవల్లి. మీకు తెలుసాలో అమెరికాలోని ఓ కంపెనీ మహిళల కోసం ప్రత్యేకమైన చిప్స్ తయారు చేస్తూ ఉన్నామని చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. మహిళల హ్యాండ్ బ్యాగ్స్ లిమిడేలా తినేటప్పుడు కరకరమనే శబ్దం రాకుండా వీటిని తయారు చేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ తెలిపారు. దీనిపై విమర్శలు రావడంతో తమ ఉద్దేశాన్ని వక్రీకరించారని ఆ కంపెనీ వ్యాఖ్యానించింది. ఫిన్లాండ్లోని లాప్లాండ్ ప్రాంత ప్రజలు ఈ ద్రోపు జింకల పెంపకాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్వేచ్ఛగా విహరించే ఈ జింకలు అడవులనే కాకుండా తమ పంటలను కూడా నాశనం చేస్తున్నాయని వారు మొరపెట్టుకుంటున్నారు. ఉత్తర కొరియా సరికొత్త బీర్ని తయారు చేస్తుంది. దీన్ని కొత్త బ్రూయింగ్ టెక్నిక్తో తయారు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ పత్రిక వెల్లడించింది. దిగుమతి చేసుకుంటున్న బీర్ల రుచి అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ఉన్‌కు నచ్చలేదంట. అందుకే ఈ కొత్త బీర్ను తయారు చేస్తున్నారు. అడవి పురుగులు కేవలం 6 నెలల్లో వేల ఎకరాల అడవులను గుల్ల చేయగలవు. బెలారస్ దేశంలో బ్రెస్ట్ అనే ఊరిలోని దేవదారు వృక్షాల అడవిలో 12,355 ఎకరాలను ఇవి నాశనం చేశాయి. పేడ పురుగులకు విపరీతమైన ఆకలి వేస్తుందట మరి. మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది, ఈ పడవ నీటిలో కాదు, నీటి మీద ఉంది. ఈ ఐస్ డ్రాగన్ పడవ పోటీలు చైనాలోని గడ్డగట్టిన నదిపైన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారికి ఈ రకమైన పోటీల్లో అనుభవం లేదు. అందుకే వారి జట్టు స్ఫూర్తికి ఇది పరీక్షగా నిలుస్తుంది. అంతేకాదు, వీక్షకులకు అమితమైన ఆనందాన్ని కూడా ఇచ్చింది. బొద్దుగా ఉన్నవాళ్ళు ఫలానా పాత్రలకి పనికి వస్తారనే మూస ధోరణులతో యుద్ధం చేస్తున్నారు బెంగళూరులోని ఒక ప్లస్ సైజ్ నటీమణుల బృందం. మొత్తంగా బొద్దుగా ఉండే నటులతోనే బిగ్ ఫ్యాట్ కంపెనీని ప్రారంభించారు రంగస్థల నటి అనురాధ. బీబీసీ ప్రతినిధి పారుల్ అగర్వాల్ అందిస్తున్న కథనం. యు ఆర్ లైక్ ట్రీటెడ్ యాజ్ యు ఆర్ ఎన్ ఏలియన్. యు హావ్ టు మచ్ హెయిర్, యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. యు ఆర్ టు స్లిమ్, యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. స్లిమ్ డౌన్ అ బిట్, ఐ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ రోల్. సో వాట్ ఇస్ సో ఫిజికలీ నాట్ గుడ్ అబౌట్ మీ దట్ ఐ షుడ్ నాట్ బి ప్లేయింగ్ ద ప్రొటాగనిస్ట్? ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ లార్జర్ సిచ్యువేషన్. I am Anuradha. I started my theatre career in college. When I was 19, I played a role of a grandmother because of my size. From past 20 years, my experience in theatre has been typically typecasted roles of a mother-in-law, of a rakshasi or a witch, or of a maid, and never the protagonist. That is one of the reasons that I started the Big Fat Company. Big Fat Company is an ensemble of actors who are all plus size physically. We have chosen to work with the script called Hai Vadana by Girish Karnad. We're looking at being plus size as an example of areas where body shaming happens. So my passion towards acting has tremendously increased from BFC. BFC actually instilled the very spirit. You are you, you are Sharon, you be yourself. Don't try to be someone who is that or this. అయితే నిధులు సమకూర్చుకోవడం ఈ సంస్థ ముందున్న మరో సవాలు. క్రౌడ్ ఫండింగ్ కోసం వీళ్ళు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. I think it is also to do with the stereotype of what a cause is. A lot of people think that being fat is my fault and why should we contribute to something that you've done to yourself. We want to create opportunities for ourselves and also challenge the aesthetics of casting, challenge the concept of what is an ideal body. That is what we are trying to explore.
మొత్తానికి శరీరాకృతికి టాలెంట్కి సంబంధం లేదు అని నిరూపిస్తున్నారు ఈ నటీనటులు. ఇక రేడియో మేమే తయారు చేశాం, కానీ అందులో వచ్చే ప్రోగ్రాములకు బాధ్యత మాది కాదు అనే జోక్ మనం విన్నదే, ఇప్పుడు అది మళ్ళీ గుర్తుకొస్తోంది. ఎందుకంటారా, చూడండి కీర్తిష్ కార్టూన్ టైంలో. బోకో హారం ఆఫ్రికాలోని ఒక మిలిటెంట్ గ్రూప్. ఇది అమ్మాయిలను అపహరించుకుపోయి వారిని సూసైడ్ బాంబర్లుగా మారుస్తోంది. బోకో హారం చెర నుండి తప్పించుకున్న 14 ఏళ్ల ఫల్మాటా విషాద గాథ. ఆ వివరాలు సోమవారం బీబీసీ ప్రపంచంలో. నమస్తే.